పోరిఫెరా వర్గీకరణను పరిశీలించినట్టయితే ఈ వర్గాన్ని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి కాల్కేరియా, రెండు ఎగ్జాక్టనలిడా, మూడు డీమోస్పాంజియా. మొదటి విభాగమైనటువంటి కాల్కేరియా అనేటువంటి జీవులు సముద్రపు నీటిలో మాత్రమే నివసిస్తాయి. ఇవి సరళంగా ఉంటాయి మరియు సముద్రం లోపల తక్కువ లోతు కలిగినటువంటి ప్రాంతాలలో జీవిస్తాయి. వీటిలో ముఖ్యంగా మనకు కాల్కేరియా అనేటువంటి కంటకాలు కనిపిస్తాయి. ఈ కంటకాలను కలిగి ఉండడం వలన ఈ విభాగానికి కాల్కేరియా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. వీటికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు సైకాన్, దీన్నే స్కైఫా అని కూడా అంటారు, దీన్ని ల్యూకోసోలోనియా మరియు గ్రాన్షియా వంటి ఉదాహరణలను పేర్కొనవచ్చు. రెండవ విభాగం ఎగ్జాక్టనలిడా. ఈ ఎగ్జాక్టనలిడా విభాగం పేరు రావడానికి ఈ విభాగంలో ఉన్నటువంటి జీవుల లోపల మనకు ఆరు ముఖాలు కలిగినటువంటి ఎగ్జాక్టనలిడా షెట్ కంటకి అనేటువంటి ఆరు ముఖాలు కలిగినటువంటి కంటకాలు ఉండడం వల్ల ఈ విభాగానికి ఎగ్జాక్టనలిడా అనేటువంటి పేరు ఇచ్చారు. ఇవి లోతైనటువంటి సముద్రపు నీటి లోపల నివసిస్తాయి. ఇవి ఏకాంత జీవులు. వీటి లోపల సిలికా కంటకాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఉదాహరణలు యూప్లెక్టెల్లా, దీన్ని వీనస్ ఫ్లవర్ బాస్కెట్ లేదా వీనస్ ఫ్లవర్ పూల సజ్జ అని పేర్కొంటారు. రెండవది హయలోనిమా, రోప్ స్పాంజ్ అని పేర్కొంటారు. మూడవ విభాగము డెమోస్పాంజియా. ఈ డెమోస్పాంజియాకు చెందినటువంటి జీవులు సముద్రపు నీటిలో ఉంటాయి మరియు మంచినీటిలో కూడా నివసిస్తాయి. ఇవి పూర్తిగా సహానివేశ జీవులు. వీటి లోపల మనకు రెండు రకాలైనటువంటి కంటకాలు కనిపిస్తాయి. ఒకటి సిలీషియస్ కంటకాలు కనిపిస్తాయి మరియు స్పాంజిన్ పోగులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఏ కంటకాలు కూడా కొన్ని జీవుల లోపల కనిపించవు. ఇందులో మరో ముఖ్య లక్షణము ఇవి కొన్ని మంచినీటి లోపల కూడా నివసిస్తాయి. ఉదాహరణ స్పాంజిల్లా, దీన్ని మంచినీటి స్పంజిక అని పేర్కొంటారు. రెండవది యూ స్పాంజియా. ఈ యూ స్పాంజియా అనేటువంటిది సాధారణంగా బాత్ స్పాంజ్ అని అంటారు. ఇది చూడడానికి సబ్బుబిల్లలాగా ఉంటుంది కనుక మన శరీరం శుభ్రపరచడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు కనుక దీన్ని యూ స్పాంజియా అంటారు. మూడవ ఉదాహరణ చాలైన, దీన్ని డెడ్ మ్యాన్స్ ఫింగర్ అని పిలుస్తారు. నెక్స్ట్ తరగతి లోపల మరో వర్గం గురించి తెలుసుకుందాం.